ఇదేంటి మారిన క్రమంలో పెరిగినటువంటిది. ఇది చంద్రబాబు ఉన్నా ఉంది, జగన్ ఉన్నా ఉంది. కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫాస్ట్ ట్రెండ్. ఇది రెండు మోడీ సెకండ్ టైం, అదే మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్లోబలైజేషన్ ఫినామినాలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఒక రకంగా ఇది భవిష్యత్ అసంతృప్తికి కారణం అవుతుంది. ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి పోయాక ఆ డబ్బులు అనట్లేదు మనకి. ఇప్పుడు నాకు ఈ రేంజ్ లో శాలరీ అనేటువంటిది అసలు జీవితంలో కళ్ళ ఊహించనివి కదా. ఇవాళ జరుగుతున్నప్పుడు ఏ కోణంలో నుంచి ఇప్పుడు ఇది అయ్యింది? పరిస్థితులు కూడా అలాగే మారినాయి కదా, శాలరీతో పాటు ఖర్చులు పెరిగింది, ఆదాయ వనరు పెరిగింది లెక్కేస్తుంది. అంతేగాని మీ ఖర్చు పెరిగిందని లెక్కేయదు. అదే ఇక్కడ సమస్య. ఆ కోణంలో నుంచి వచ్చినప్పుడు ఇది చంద్రబాబుది మూడేళ్లు ఉంది, రెండేళ్లు జగన్ ఉంది. కాబట్టి మొత్తం ఇప్పుడు ఇదివరకు అంతకు ముందు ప్రభుత్వాలు చేసింది పోలవరం నాదే నాదే అని చంద్రబాబు గారు ఎట్ట చెప్పుకున్నారు, వీళ్ళు గత మూడేళ్ల దాన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసేసుకుంటున్నారు, మారిపోయింది. కాబట్టి రెండు ఉన్నాయి ఇందులో. జగన్ వచ్చాక మరింత స్పీడ్ గ్రోత్ అయింది పూర్కి, బాబున్నప్పుడు ఉన్న బ్యాచ్ కంటే కూడా ఇప్పుడు స్పీడ్ గ్రోత్ అయింది. అంతే తప్పించి కంప్లీట్ ఇతని హయాంలోనే పేదలందరూ ధనవంతులు అయ్యారనేటువంటిది. ఇంకా ఇల్లు పూర్తయితే ఇతను చెప్పి ఈ పాయింట్ కరెక్ట్ అవుతుంది. ఇల్లు పూర్తయితే